వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. అన్ని రకాలుగా ఎన్నికలకు సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా కీలక అంశాలపై హామీ ఇస్తూ ఓటర్లని ఆకట్టుకునేలా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కి షాక్ ఇచ్చేలా ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ గత ఎన్నికల్లో గెలవడానికి కారణమైన రైతు బంధుని మించేలా కొత్త పథకాన్ని తీసుకువస్తుంది. ఒకే విడతలో 2 లక్షల రైతు రుణాల మాఫీకి ఫిక్స్ అయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్క సంతకంతో 1 లక్ష రుణమాఫీ చేసినట్లే ఈసారి 2 లక్షలు చేయనున్నట్లు ఆ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీలు రెడీ అవుతున్నాయి. వీటిని జిల్లా మండల కేంద్రాలు, మార్కెట్లు, రైతు బజార్లలో ఏర్పాటు చేయనున్నారు. కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నారు. వాస్తవానికి వరంగల్ రైతు డిక్లరేషన్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఏ విధానంలో చేయనున్నదనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు ఒక్క సంతకంతో 2 లక్షలు మాఫీ అని కాంగ్రెస్ పార్టీ రైతుల్లోకి వెళ్లనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు తీసుకుంటున్న లెక్కల ప్రకారం 67 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. అయితే 1 లక్ష రూపాయల రుణమాఫీకి 35 లక్షల మంది రైతులను ప్రభుత్వం గతంలో గుర్తించింది. ఇక 2 లక్షల వరకు పెంచితే మరింత మంది అర్హత పొందుతారని కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు కౌలు రైతుల సమస్యలు, పోడు భూములు, చిక్కులు వంటి వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే రుణమాఫీతో ఆ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దీనిని అనుకూలంగా మలుచుకోవడంతో పాటు తమ పథకాన్ని ప్రజలకు చేర్చి అధికారాన్ని అందుకోవాలనేది హస్తం వ్యూహంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.